హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు నేను లక్ష్మి ఉండ్రాళ్ళు కుడుములు లేకుండా అసలు వినాయక చవితి ఉంటుందా చెప్పండి ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ బెల్లం కుడుములు బెల్లం కుడుముల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం లెట్ స్టార్ట్ ద ప్రొసీజర్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక అరకప్పు బెల్లం వేస్తున్నానండి నీళ్లు చాలా చిన్న గ్లాస్ తోటి ఈ గ్లాస్లో కూడా సగం నీళ్ళే పోస్తున్నాను అంటే ఇంత చిన్న గ్లాసులో కూడా సగం నీళ్ళే పోస్తున్నాను ఇది కొంచెం సేపు నాన్న ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం కరిగించుకునే వాటర్ ఉంది కదా టీడీ కాసిన దాంతో వడగట్టుకొని ఈ వాటర్ని నాన్స్టిక్ ప్యాన్లో పోస్తున్నాను బెల్లం కరిగించిన నీళ్లు బెల్లం చక్కగా మసలుతూ ఉంటుంది చక్కగా కరుగుతూ ఉంటుందండి అండి దగ్గరకు వచ్చేస్తూ ఉండాలి ఇలా చిక్కగా అవుతున్నప్పుడు బెల్లం పాకము దీనిలో రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా వేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు అయిన తర్వాత ఒక స్పూను ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఖచ్చితంగా సిమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ అయితే మాత్రం ఇలా బాగా చిక్కగా పాకం చిక్కగా అయిపోయిన తరువాత తడి బియ్య పిండి తీసుకుంటున్నానండి చూసారా ఇలా గట్టిగా చేత్తు అంటే ముద్ద కట్టాలి తడి బియ్య పిండి మీకు గుర్తుగా చెప్తున్నాను నేను అఫ్కోర్స్ అందరికీ తెలుసు అనుకోండి కొత్త వాళ్ళ కోసం కొంచెం కొంచెంగా బియ్య పిండి వేసుకుంటూ చక్కగా ఎక్కడా ఉండలు కట్టకుండా పాకమంతా పిండికి కట్ పట్టేలాగా కలుపుతూనే ఉండాలి కొంచెం కొంచెం బియ్య పిండే యాడ్ చేసుకుంటూ ఉండండి తడి బియ్య పిండి ఇంకొంచెం ఎక్కువ ముందే ఉంచుకుంటే రైట్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఎప్పుడైనా లూజ్ అయిపోయినా సరే పాకం అంతా ఇంకొంచెం పిండి పట్టేటట్టయితే అప్పటికప్పుడు తడి పిండి ప్రిపేర్ చేసుకోవడం కష్టం కదా అందుకని ఇట్లాగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లగా అవ్వనివ్వాలి బాగా వేడిగా ఉన్నప్పుడు పట్టుకోలేమండి మరీ చల్లగా అయిపోయినా కూడా గట్టిగా అయిపోతుంది కొంచెం చల్లగా అయితే సరిపోద్ది చూసారా ఇలాగా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చక్కగా కుడుముల షేప్లో చేసుకోవాలి చాలా చాలా రకాలుగా చేసుకుంటారండి కుడుముల షేపు ఇది కూడా ఒకటి ఇలా అరిచేతిలో పెట్టుకొని అరి అన్ని వైపుల నుంచి అడుగున ఒత్తుకుంటూ చక్కగా ఇలా చిన్న చిన్న కుడుముల్లాగా చేసుకోవాలి ఇలా పిండి అంతా కూడా అన్నీ కుడుముల్లాగా చేసుకొని పక్కన పెడుతున్నాను ఇప్పుడు వీటిని మనము ఆవిరి పట్టుకోవాలి అందుకని ఇడ్లీ పాత్ర పెట్టి కొంచెం నీళ్లు పోస్తున్నాను చూసారా ఆవిరి పట్టే దాంట్లో ఈ ఈ బౌల్ పెడుతున్నానండి అడుగున ఈ బౌల్కి ఉన్నాయి కాబట్టి స్టాండ్లాగా చక్కగా దానిలో దించేసేసి ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్టవ్ మనము ఆవిరి పెట్టేసేసాము అంటే బెల్లం కుడుములు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్